రాజకీయాలు కానీ కర్ణాటకలో తావు ఉండదు. స్పష్టమైన మెజారిటీతో కనీసంగా 125 స్థానాలలో కాంగ్రెస్ గెలిచి స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఇది తిప్పుడు కళ్ళం ఆశ. ఓటర్లలో రూములు చేసిన చీకట్లో జేడీఎస్ కేసీఆర్తో మంతనాలు జరిపిన ఇప్పుడు ప్రజలు తిరస్కరిస్తారు. నేను స్పష్టంగా ఈరోజు చంద్రశేఖరరావును డిమాండ్ చేస్తున్నా, నీ మద్దతు వల్ల జేడీఎస్ చంద్రశేఖరరావు బయటకు వచ్చి మాట్లాడాలి. ఇవాళ జేడీఎస్ బీజేపీతో చర్చలు జరుపుతుందంటే నువ్వు మద్దతు ఇచ్చిన పార్టీ బీజేపీతో అంటగాగాలని ఆలోచన చేయడాన్ని ఏ రకంగా మీరు సమర్థించుకుంటారు? మీ విధానం ఏంది? మీ ఆదేశం ఏంది? మీరెందుకు ఇప్పుడు రంగంలో తీసుకెళ్లారు? బీజేపీ చంద్రశేఖరరావు గారి నిర్ణయం విధానాన్ని ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు. Beep, beep, beep.